నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? న్యూమరాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ జాతకంలో ఉండే సమస్యలు, దోషాల గురించి తెలుసుకోవాలా? బ్యూటీ టిప్స్, ఆరోగ్య సమస్యలు, ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైన్, మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా, వెయిట్ లాస్, మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి లాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ www.sunrisetv.in అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. నమస్కారం. శ్రీ శార్వరినామ సంవత్సర 2020 సెప్టెంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీ శార్వరినామ సంవత్సర సెప్టెంబరు 2020 సింహరాశి రాశి ఫలితాలు. ధనుర్రాశిలో స్వక్షేత్రంలో పంచమ స్థానంలో చక్కగా సంచరిస్తూ ఉన్నారు గురుగ్రహం. ఈ గురుగ్రహం యొక్క సంచారం ఇదిగో ఈ సింహరాశి మీద ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. అంటే అసలు గురువు గారు ఎవరండి? గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ కూడా ఆయనవే. అంటే పొద్దున్న లేస్తే మన జీవితంలో మనకి లౌకికంగా ఏ వ్యవహారములైతే కావాలో వాటన్నింటినీ ఇచ్చేటువంటి యొక్క మహానుభావుడు గురువుగారు. ఆయన ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఆయన ధనుర్రాశిలో సంచారం చేస్తున్నాడు. ధనుర్రాశి సింహరాశి వారికి, ఇప్పుడు మనం చెప్పుకునేది సింహరాశి కాబట్టి, సింహరాశికి ఆయన సంచరించే ధనుర్రాశి ఏమవుతుంది? ఐదవ రాశి అవుతుంది. ఎందుకు ఇంత విపులంగా మనం చెప్పుకుంటున్నామంటే, కొద్దికాలం పోయిన తర్వాత మీరు కూడా ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పనని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి యొక్క కోరిక. ఎప్పుడు నేనే చెప్పాలని కాదు, మీరు కూడా దీన్ని విని ఆనందించి వినగా వినగా, ఓహో ఇది ఈ విధంగా అనమాట, సింహరాశికి గురువు గారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, ఆయన ఓహో ధనుర్రాశి సింహరాశి నుంచి లెక్కెట్టుకుంటే ఎంత అవుతుంది? ఐదు అవుతుంది. ఐదు అంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. అంటే దాన్ని కాన్సన్ట్రేషన్ చేసుకుని చక్కగా గురుముఖతగా దాన్ని నేర్చుకుంటే చాలా ఈజీ అన్నమాట. అది ఒక అనుష్ఠాన బలం కూడా ఉండాలి ఇది చెప్పడానికి. కేవలం ఇది తెలుసుకోవడం కాకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక మంత్రం, మీ ఇష్టం వచ్చినటువంటి యొక్క స్తోత్రాన్ని ఒక 108 మాటలు ప్రతిరోజు కూడా విడవకుండా ఆ అనుష్ఠానం అంటారు దాన్నే, అది పారాయణ చేస్తూ ఉంటే ఎవరికైనా సరే, మీకేమిటి నాకేమిటి ఇంకోళ్ళకేమిటి, ఎవరికైనా సరే దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, ఏదైనా వర్గం, వర్ణం, భేదాలు ఏం లేవు, అందరికీ కూడా ఎవరైతే అలా కాన్సన్ట్రేట్ చేసి ఒక పద్ధతిలో జీవితాన్ని నడుపుకుంటూ ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ అందరూ బాగుండాలనేటువంటి సత్సంకల్పం లోపల పెట్టుకుని ఈ 108 పర్యాములు ఏదో ఒక మంత్రాన్ని మీరు చదువుకుంటూ ఉంటే ప్రతి విద్య కూడా వస్తుంది మీకు. అందులో ఏమి సమస్య ఏం లేదు అని నేను మనం చేస్తూ, అలాంటి మనం అందరం కూడా, మీరందరూ కూడా అలా రాశి ఫలితాలు కూడా నేర్చుకుని చెప్పుకునేటువంటి యొక్క పరిస్థితికి తప్పకుండా వస్తారు, రావాలి అని ఆకాంక్షతోటి ఇంత విపులంగా చెప్పుకుంటాను. కానీ ఊరికైనా 2 నిమిషాల్లో చెప్పేసేసి నేను వెళ్ళిపోగలను, అది నా యొక్క ధ్యేయం కాదు కాబట్టి విపులంగా చెప్పుకుంటున్నాను. అయ్యా, నవ్ కమింగ్ టు ది పాయింట్. ధనుర్రాశిలో సంచరిస్తూ ఉంటే సింహరాశికి ధనుర్రాశి ఐదవ రాశి అవుతుంది. ఇది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం. ఎందుకని? ధనుర్రాశికి అధిపతి గురువుగారు, ఐదవ స్థానానికి అధిపతి, ఐదవ స్థానం ఇక్కడి నుంచి సింహరాశి వారికి దాని అధిపతి ఐదు. అంటే ఐదు వాడు ఐదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బాగాలేదండి మరి, ఎవరింటో వాడుంటో బాగా ఉండదు, సంచారం బాగానే ఉంటుందిగా. మనం ఎక్కడెక్కడ తిరిగినా కానీ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అబ్బాయిలు అమ్మాయిలు అమెరికాలో ఉంటారు,
అక్కడికి వెళ్తాం, వాళ్ళు రమ్మంటే తప్పదురా బాబు అని చెప్పి వెళ్తాం. అక్కడ తోచదు మనకేమి, అయినా అక్కడికి వెళ్ళాలి తప్పదు, వెళ్తాం అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏదో మొత్తానికి ఎట్టగొట్టు 6 నెలలు ఉండమని వాళ్ళు ఇచ్చేస్తే 3 నెలలకే మనకి ఇదైపోయి బయలుదేరి ఇండియా రావాలనిపిస్తుంది, మన ఇంట్లో ఉండాలి అని అనిపిస్తుంది. అది స్వగృహం అంటే, అది ఆ ప్రతి మానవుడికి ఉంటుంది అది. కాబట్టి ఆ స్వక్షేత్రంలో గురువుగారే సంచారం చేస్తూ ఉంటే మరి మంచి రిజల్ట్స్ ఇవ్వకుండా ఏం చేస్తాడండి? తప్పకుండా ఇస్తాడు. కాబట్టి సింహరాశి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉంది, కనుక ధనాదాయం బాగా ఉంటుంది, స్వగృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత అంతకితం దురుసుగా మాట్లాడేటువంటి యొక్క తీరు మారి మంచి మాట తీరు కలుగుతుంది, విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టే అవకాశాలుంది, లేదా ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత గురువుగారు ఎందుకని, ఇవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియోలే కాబట్టి ఆయన అనుగ్రహం మనకి సింహరాశి వారికి బాగా ఉన్నది. ఈ రాశి వారి యొక్క సంతానం ఉన్నారే వాళ్ళు బాగా చదువుకుంటారు. ఏంటి ఎలా చెప్తున్నారండి మీరు? 5 అంటే సంతాన స్థానం, సింహరాశికి 5వ స్థానం ఏమిటి? ధనుర్రాశి. సంతాన స్థానంలో గురువుగారు సంచరిస్తున్నాడు అంటే సంతానానికి బాగా చదువు వస్తుంది, లేదా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళ సంతానానికి, అది మనం చెప్పుకోవాల్సింది, వాళ్ళకి బాగా చదువు వస్తుంది అంటే మీ సంతానానికి చదువు బాగా వస్తుంది. మంచి మార్కులతోటి ఉత్తీర్ణులై వాళ్ళకి కావలసినటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి. సంతానాభివృద్ధి ఉంటుంది అంటే సంతానాభిలాషులకి, ఇంతవరకు సంతానం కలగనటువంటి వారికి, మళ్ళీ ఇంకోమాట మనం చేస్తున్నాను నేను అంటే ఈ నెలలోనే వచ్చేస్తుందండి సంతానం అంటే కాదు, దానికి పునాదులు ఏమైనా వేసేటువంటి అవకాశాలు ఈ నెలలో గురువు యొక్క సంతానం ఇచ్చేటువంటి వాడు గురువు కాబట్టి సంతానం కలగనటువంటి వాళ్ళకి ఈ నెల చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళకి సంతానాభివృద్ధి జరుగుతుంది, సంతాన రీత్యా సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. కుర్రవాడు పైకి వస్తున్నాడండి సంతోషం కాదండి, అంతకంటే కావాల్సిందేముంది? తర్వాత మధుమేహం అంటే డయాబెటీస్ చాలా స్పీడ్గా పెరుగుతుంటుంది భారతదేశంలో, ఆ మధుమేహం మాత్రం ఈ నెలలో పొరపాటున కూడా సింహరాశి వాళ్ళకి రాదు. ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏమన్నారనుకోండి, అది తగ్గుముఖం బట్టి ఈ నెలంతా కూడా మిమ్మల్ని ఏమీ బాధించడు, డయాబెటీస్ నార్మల్గా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గ్రహం గురించి చెప్పుకుందాం. మకర రాశిలో ఎవరు సంచారం చేస్తున్నారు? శనిదేవత, శనిదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో. మకర కుంభాలకి అధిపతి ఎవరండి? శనిదేవుడే. కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు, కాబట్టి తప్పకుండా చాలా బాగా ఉంటుంది. ఎవరింటో వారు ఇప్పటికి చెప్పుకున్నాం గురువుగారి గురించి, అలాగే శని కూడా ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు, కాబట్టి చాలా బాగా ఉంటుంది. అంటే ఈ మనం చెప్పుకునేటువంటి యొక్క సింహరాశికి మకర రాశి 6వ రాశి అవుతుంది, అంటే షష్ఠరాశి అవుతుంది. షష్ఠరాశి అంటే ఏంటండి? షష్టం అంటే శత్రు రుణ రణ రోగముల యొక్క స్థానము. ఏమిటి బాబు ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు ఉంటాయా, ఏమిటి మీరు చెప్పినవన్నీ కూడా అని కించొద్దు, బాధపడుతున్న భయబాందోళన చెందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు, ఏం భయం అక్కర్లేదు, ఏమీ ఆందోళన పడనవసరం లేదు. బాగా ఉండేటువంటి గ్రహం గురించి కూడా మనం బాధపడటం ఏమిటి? ఎట్లా ఉంటుంది అంటే ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని, స్వక్షేత్రంలో ఉన్నాడు, ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు, పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఇంకెందుకంటే చెప్పేది ఏమిటి? మన ఛానల్ వాళ్ళందరికీ కూడా తెలుసు, మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా, శ్రోతలందరికీ కూడా తెలుసు, సువర్ణమూర్తి అనగానే శని మనకి చాలా అనుకూలంగా ఉంటుందిరా, ఈ చెప్పక్కర్లేదు గురుగారు చెప్పక్కర్లేదు అనేటువంటి యొక్క స్థితి మీకు కలుగుతుంది. అది రావాలని నా కోరిక. కాబట్టి శని సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క స్థితిలో సంచారం చేస్తున్నారు సింహరాశి వారికి. అసలు శని ఎవరండి అంటే శని ఆయుష్కారకుడు, అంటే మనం బతికి ఉన్నాము అని చెప్పనంటే శని దేవత యొక్క అనుగ్రహం, ఆయన అనుగ్రహం లేకపోతే ఎవరు ఉండరు. తర్వాత ప్రతి మనకి నిమిషానికి మనం ఎన్ని మాటలు గాలి పీరుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అవి మనం ఏ పని చేసుకుంటున్నా కానీ అది ఆగిపోతే ఖాళీ, తుది శ్వాస విడిచారండి అంటారు, అంటే అది
దాని అర్థం ఏమిటి? వారిగా కాలధర్మం చెందారండి అని అర్థం. తుది శ్వాస అంటే దాని తర్వాత శ్వాస లేదు, అంటే శని యొక్క అనుగ్రహం లేదు. కాబట్టి శని అనుగ్రహం ఉండేటువంటి వాళ్ళకి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి, ఆయుర్దాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శని ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. మకర రాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శత్రు రుణరణ రోగముల యొక్క స్థానంలోనే ఆయన ఉన్నాడు. అవన్నీ ఏమీ ఉండవు ఈ యొక్క సింహరాశి వారికి. ఆనందదాయకమైనటువంటి యొక్క ఆరోగ్యంగా ఉంటారు అని మనం చేస్తున్నా. ఇంకా తర్వాత శని వాయుతత్వం, వాయుతత్వం కాబట్టి నీ వచ్చే ఇదాక గాలి పీల్చడం వదలటం అని చెప్పున్నాం. ఇంకోటి ఏంటంటే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు, బ్రాంకైటిస్, ఇంకా కొద్దిగా చంద్రుడితో కూడా కలిస్తే ఇంత ఎక్కువగా శని చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నా ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఉన్నా కానీ ఉబ్బసం వ్యాధి, ఇంకా ఎక్కువగా ఉంటే టీబీ, ఇవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియో. ఈసినోఫీలియా ఇవన్నీ ఆయనవే. తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో, తమక శ్వాస, ఇవన్నీ శని చంద్రుల యొక్క విశేషాలు. అయితే ఈ శని చంద్రులు మీకు అపూర్తి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీ ఊపిరితిత్తులన్నీ కూడా చక్కగా ఉంటాయి. సింహరాశి వారికి ఏమీ ఇబ్బంది లేదు, అటువంటి వ్యాధులు మీ దరి చేరవు అని మనం చేస్తూ ఉన్నాం. శని అనుగ్రహం ఉంది చక్కగా. ఏ అనారోగ్యములు ఉండో చక్కగా ఉంటారు. ఇప్పటికే ఉండేటువంటి వారికి, కొద్ది గొప్ప ఉండేటువంటి వారికి తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా శనికి ఏమిటి అంటే ఆయనకి పైత్యవాతము అంటారు ఆయుర్వేదంలో. పైత్యవాతం అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం, అందుకంటే ఏం లేదు. ఇక్కడ బీపీ, ఈ బీపీలు పెరగటం తరగటం ఇవన్నీ కూడా శని యొక్క ఆయందే, ఆ శాఖ ఆయందే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఆయన దగ్గరే ఉన్నాయి. శని అసలు జీవించాలంటే ఆయన కావాలి. మన బ్లడ్ ప్రెషర్ ప్రతి వాడికి కూడా పెరిగిపోతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. శాంతగుణం అలవర్చుకుంటురా అని చెప్తాడు శని. ఏ మాట అయినా సరే ప్రతిదానికి కూడా ఆవేశపడిపోక అని చెప్తాడు. అంటే ఆవేశం తక్కువ ఉండాలి, ఆలోచన ఎక్కువ ఉండాలి ప్రతి మానవుడికి కూడా అని చెప్తాడు శనిదేవుడు. కాబట్టి ఆ బీపీలు అన్న వంటి వ్యాధులన్నీ కూడా అంటే నరముల మీద ఒత్తిడి అన్నమాట. ఆ నరాల ఒత్తిడి అంతా కూడా శని. ఆ శని మీకు అనుకూలంగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు, ఆనందంగా ఉంది. మీకు ఏ విధమైనటువంటి యొక్క అనారోగ్యములు ఉండవు సింహరాశి వారికి. ఇంకా కొన్ని ఏంటంటే ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియవు. అవసరమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు బుర్రలో ఊరికే వస్తూ ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళకి అప్పుడప్పుడు. అయితే శని మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అటువంటి ఆలోచనలు పక్కకి రావు, సదాలోచనలే వస్తూ ఉంటాయి అటువంటిది. తర్వాత భగవంతుని యొక్క చింతన కూడా మీకు ఉంటుంది. తర్వాత వారు వీరు ఒకప్పుడు ఏంటంటే మీకు డిటాచ్మెంట్ అనుకో, అంటే ఒంటరిగా ఉండి ఒక దైవ ప్రార్థన చేసుకుందాం అనేటువంటి యొక్క మానసికమైనటువంటి యొక్క ఆనందం పొందుదాం అని కూడా అనిపించేటువంటి యొక్క సమయం ఈ నెలలో. కాబట్టి శని సంపూర్ణంగా ఆయన చాలా బాగా ఉంది, యోగదాయకంగా ఉంది, అనుకూలంగా ఉన్నాడు. మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరు, రాహుగ్రహం. మిథున రాశి సింహరాశి వారికి ఏమవుతుందండి, లాభరాశి అవుతుంది. అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు. కాబట్టి దాని గురించి చెప్పేది ఏముంది, కాబట్టి రాహు యొక్క సంచారం సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నది. అయితే ఈయన చేసేది ఏమిటి అంటే రాహువు మనకి పాదాలు, తర్వాతనేమో జాయింటు, ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఆయనవే శాఖలు. ఈ ఎముకలకి సంబంధించినటువంటి అంతా కూడా ఆయనదే. ఈ మోకాళ్ళల్లో గుజ్జు ఉంటుందండి, ఈ గుజ్జు అరిగిపోయిందండి అంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పులు వేయించుకుంటే 400,000 అట్లా ఆపరేషన్లకి తీసుకుంటారు. ఈ రాహు యొక్క అనుగ్రహం అంటే ఏమీ లేదు, వాళ్ళకి రావు ఈ మోకాళ్ళ నొప్పులు. రాహు అనుగ్రహం ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు చక్కగా, ఇప్పుడు రాహు అనుగ్రహం లేకపోతే కూర్చుంటే నించోలేరు, నించుంటే కూర్చోలేరు. ఏమండి డాక్టర్ గారు అడ్వైజ్ ఇస్తారా, అమ్మా మీరు పొరపాటున కూడా కింద కూర్చోకండి, ఎప్పుడు కుర్చీలో కానీ మంచం మీద కానీ ఉండాలి, కింద కూర్చుంటే మళ్ళీ మీరు లేవలేరు పైకి ఏమి ఇష్టం అని చెప్తూ ఉంటారు. అంటే రాహుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి ఈ కింద కూర్చోలేరు, బాసుపట్టేసిన కూర్చోలేరు వాళ్ళు. ఆ యోగా చేయటానికి కానీ ఈ ప్రాణాయామం చేసుకోవడానికి కానీ
పాస్ పెట్టేసిన కింద కూర్చోలేరు. అని రాహువు మీకు ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇంకా స్త్రీలకి కూడా వాళ్ళకి ఋతుక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల బోరుడని ప్రతివాయువులు ఉంటాయి, అవన్నీ ఏమీ ఉండవు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి నేను థైరాయిడ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా రాహు పోర్ట్ఫోలియోలు, అవన్నీ ఏమి ఉండవు, చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి రాహుగ్రహ అనుకూలం చక్కగా ఉన్నది. తర్వాత ఈ నెల 23వ తేదీ నుంచి రాహుగ్రహం రాశి మారుతున్నారు. మారేటువంటి యొక్క రాశిలో 23 తర్వాత నుంచి వృషభ రాశిలోకి మారబోతూ ఉన్నారు. వృషభ రాశిలోకి మారుతున్నటువంటి వారు ఈ దీనికి మేము చెప్పుకునేటువంటి యొక్క సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటారు. తర్వాత వృషభ రాశి అంటే ఉచ్చరాశి, రాహువుకి ఉచ్చరాశి వృషభ రాశి, అది సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ రాశి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఈ రాశిలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా మంచి యోగ కాలం సెప్టెంబర్ 23 నుంచి రాబోతుంది. ఇది అది రాజ్యస్థానం కూడా, ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి 23వ తారీఖు దగ్గర నుంచి. ఈ నెల 23 దాకా తర్వాత నుంచి మనం మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ మా రాశి ఫలితాలు చెప్పినప్పుడు అవన్నీ కూడా ఇంకా విపులీకరంగా చెప్పుకుందామని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎవరు, కేతుగ్రహం. కేతుగ్రహం ఛాయాగ్రహం, అంటే ధనుర్రాశిలో అంటే దానికి అంటే 5వ పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంతానానికి బాగా ఉంటుంది. అయితే కేతువు అక్కడ ఏంటి అంటే ఆయన కేతువు ఛాయాగ్రహం, అంటే అక్కడ గురువు గారితో సంచారం చేస్తూ ఉన్నారు. గురువుగారికి ధనుర్రాశి సొంత రాశి, అది ఆ రాశి అధిపతి ఆయనే కనుక రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారితో సంచారం చేసేటువంటి యొక్క కేతువు ఛాయాగ్రహం కాబట్టి గురువుగారి ఫలితాలనే ఇవ్వాలి. అందువలన కేతువు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, కేతు సంచారం కార్యసిద్ధి కలుగుతుంది ఈ సింహరాశి వారికి. తర్వాత 23వ తారీఖు నుంచి ఆయన ఈ కేతువు కూడా మారు, రావు కేతులు ఇద్దరు ఒకరోజునే మారుతారు. ఈయన వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఏమవుతుంది, 4వ రాశి అవుతుంది. కాబట్టి 4వ రాశిలోకి రాబోతూ ఉన్నారు ఈ కేతువు. ఎప్పుడు 23 సెప్టెంబర్ దగ్గర నుంచి మంచి శుభవార్త శ్రవణం జరుగుతుంది. తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మంచి పదోన్నతి లభిస్తుంది, అధికారుల యొక్క మన్నలు కూడా లభిస్తాయి, వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, అలాగే శుభవార్త శ్రవణం కూడా జరుగుతుంది, ధైర్యవంతులుగా ఉంటారు, బంధుమిత్రులతో సంతోషమైనటువంటి యొక్క కాలం గడుపుతూ ఉంటారు, ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కూడా కలుగుతుంది. తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క కాలం ఈ సెప్టెంబర్ నెల. వృత్తి వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, వ్యవసాయదారులకి దిగుబడి చాలా బాగా ఉంటుంది, విద్యార్థులు మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణులు అవుతారు, కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా మంచి ర్యాంకులు వచ్చి మరియు డొనేషన్లు అవి ఏమీ కట్టకుండా ఆనందమైనట్టుగా మంచి సీట్లు కూడా లభిస్తాయి, కొంచెం శ్రమ చేయండి. తర్వాత వృత్తి పని వారికి కూడా అత్యంత లాభదాయకంగా ఉంటుంది. తర్వాత నిరుద్యోగులకి కొద్దిగా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క చిన్న ఉద్యోగమైనా సరే వచ్చేటువంటి అవకాశములు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత సంచారం సింహరాశిలోను కన్యారాశుల్లోను, అంటే ఫస్ట్ హాఫ్ సింహరాశుల్లోను సెకండ్ హాఫ్ కన్యారాశులను సంచరించేటువంటి వారు రవిగ్రహం, అంటే 1-2 స్థానాలు అవుతాయి సింహరాశి కన్యారాశి, అంటే సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు రవి. ఆయన సొంత రాశి అది, కాబట్టి సొంత రాశి ఇప్పుడు మనం చెప్పుకునేదే సింహరాశి కాబట్టి సొంత రాశిలో సంచారం చేస్తున్న రవి ఫస్ట్ హాఫ్ అంతా అనుకూలం. తర్వాత ద్వితీయ స్థానంలో అది కన్యారాశి, కన్యారాశి అధిపతి బుధుడు, బుధ రవిలు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి ఈ నెలంతా కూడా రవి యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది సింహరాశి వారికి. అలాగే మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుజగ్రహం. మేషరాశి ఆయనకి స్వరాశి, ఆ రాశికి అధిపతి ఆయనే, అంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కుజగ్రహం, అత్యంత శుభంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది,
మంచి ఫలితాలు లభిస్తాయి. ఏదో స్థలమో పొలమో ఎదుడు కొద్దో గొప్ప కొందామనేటువంటి యొక్క ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి కుజగ్రహ అనుగ్రహం మూలంగా. ఎలర్జీ వ్యాధులు అంతకితం ఏదైనా కనుక ఉండేటట్లయితే చర్మ వ్యాధులు కానీ అవి నయం అవుతాయి ఈ నెలలో, కొత్తవి రావు. బుధగ్రహ సంచారం 1 నుంచి 22 వరకు కన్యారాశిలో అంటున్నా, కన్యారాశిలో ఆయనదే కన్యారాశి స్వక్షేత్రం అది, కాబట్టి దాంట్లో సంచరిస్తూ ఉన్నాడు, మంచి యోగదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ద్వితీయ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అది చాలా లాభదాయకమైనటువంటి యొక్క సంచారం. స్వక్షేత్రంలో సంచారం చాలా బాగుంటుంది. తర్వాత అది కూడా నెక్స్ట్ హాఫ్లో కూడా అంటే 22 నుంచి 40 వరకు కూడా ఆ సంచారం బాగా ఉంది. మొత్తం మీద బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. శుక్రగ్రహ సంచారం అంటే 1 నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ 27 తారీఖు వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన, వ్యయరాశి. మరి వ్యయరాశిలో సంచారం చేసేవాడు చాలా బాగుందని చెప్తున్నారు. మీరు ఏంటండి అంటే శుక్రుడు వ్యయంలో ఉంటే శుభం. చాలా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి వీటిల్లో, అవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అందువలన ఏ వ్యయంలో ఉన్నది కాబట్టి ఈ శుక్రుడు మన పనికిరాడు అండి, మేము చాలా కష్టాలు పెడతాడు అని అనుకోకూడదు. శుక్రుడు వ్యయంలో ఉంటే శుభత్వాన్ని ఇస్తాడు. కాబట్టి వ్యయంలో ఉండేటువంటి యొక్క శుక్రుడు యొక్క సంచారం లాభదాయకంగా ఉంటుంది. 28 నుండి మనం ఈ నెలాఖరి గురించి చెప్పుకుంటాం, ఆ 2 రోజులు కూడా సింహంలో ఉంటాడు. సింహరాశిలో సంచారం చేసేటువంటి వాడు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, చాలా బాగుంటుంది. అంటే మనం చెప్పుకునేటువంటి ఈ రాశే కాబట్టి మీ రాశిలోకే సంచారం చేయడానికి వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 28వ తారీఖు నుంచి శుక్రుడు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. తర్వాత మాసాధిపతులు ఎలా ఉన్నారు? మఖ నక్షత్రం అంటే 1 నుంచి 17 వరకు శని అధిపతి, 18 తర్వాత నుంచి రాహు మాసాధిపతి. తర్వాత మీరు చక్కగా ఆదిచోదం చదువుకోండి, శని స్తోత్రం చదువుకోండి, నీలాంధ్ర సమాభాసం ఆ స్తోత్రం చదువుకోండి, 21 ప్రయాములు. రాహుకి దుర్గా స్తోత్రం చదువుకోండి. కుబ్బ నక్షత్రం వారికి కుజుడు 1 నుంచి 17 తారీఖు కూడా మాసాధిపతి, తర్వాత 18 నుంచి 40 వరకు కూడా కేతువు మాసాధిపతి. వీరికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అది చాలా ఇంపార్టెంట్. 33 శ్లోకాలు ఉంటాయి. సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని ఆశంకరాచార్యులు వారు ఇచ్చారు మనకి ఆయన భిక్ష, అది చదువుకోండి చక్కగా. ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా సూర్యారాధన చేయండి. పుత్ర నక్షత్రం 1 నుంచి 17 వరకు కూడా బుధుడు అధిపతిగా ఉంటాడు, మాసాధిపతి. 18 నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు, మంచి పర్వాలేదు. పనులు ఆలస్యమైనా మొత్తాన్ని నెరవేరుతాయి. విష్ణు సహస్రనామం చదువుకోండి, శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం 21 పర్యాలు చదువుకోండి, సూర్యుని యొక్క ఆరాధన చేయండి. ఈ 3 ఉత్తర నక్షత్రం వరకు మీరు అదృష్ట సంఖ్య 1, 1, 2, 3, 4, 5, 9 సంఖ్యలు, తేదీలు ఆది మంగళ బుధ వారాలు కూడా కలిసి వస్తాయి. సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.